నమస్కారం, నా పేరు నిశాంతి. మీ అందరికీ చింగ్స్ దేశీ చైనీస్ కిచెన్లోకి స్వాగతం. ఇవాళ నేను మీ అందరికీ దేశీ చైనీస్ గోబీ మంచూరియన్ ఎలా చేయాలో చూపిస్తాను. ముందుగా ఒక బౌల్లో కాలీఫ్లవర్ ముక్కలు 100 గ్రాములు ముక్కలు ముక్కలుగా చేసుకుని పెట్టుకోండి. నేను ఒక ప్యాన్లో నీళ్లు బాయిల్ చేసి పెట్టుకున్నాను ఆల్రెడీ ముందే, ఇంకా బాయిల్ అవుతోంది. ఇందులో నేను 1 టీ స్పూన్ ఉప్పు వేసి పెడతాను. ఈ ఉప్పుని నీళ్ళలో బాగా కలుపుకుని మన కాలీఫ్లవర్ ముక్కలు ఉన్నాయి కదా, అవి ఇందులో వేద్దాం. ఇలాగా ఈ ముక్కలు 2 నిమిషాలు బాయిల్ చేసుకోవాలి. 2 నిమిషాలు బాయిల్ చేసుకున్నాక ఒక బౌల్లో నేను ముందుగానే చల్లనీళ్ళు రెడీ చేసి పెట్టుకున్నాను. ఆ చల్లనీళ్ళు అంటే ఐస్ వాటర్ అన్నమాట. అందులో ఈ బాయిల్ చేసిన కాలీఫ్లవర్ ముక్కలు వేస్తాము. సో దీంతో మన ఫస్ట్ స్టెప్ కాలీఫ్లవర్ బ్లాంచ్ చేయడం అయిపోయింది. ఇప్పుడు 2వ స్టెప్, ఈ గోబీని పక్కన పెట్టుకుని ఒక బౌల్ తీసుకోండి. ఇందులో 1 టేబుల్ స్పూన్ తీసుకుని 2 టేబుల్ స్పూన్లు మైదా, 2 టేబుల్ స్పూన్ కార్న్ ఫ్లవర్ అండ్ 1/4 కప్ వాటర్. మన టేస్ట్ ప్రకారం ఉప్పు. దీన్ని బాగా కలుపుకోవాలి. కలుపుకుంటున్నప్పుడు ఏం చేయాలంటే ఇందులో ఉండలు ఏమీ లేకుండా మిగిలిపోయినట్టు చూసుకోండి. ఈ కలుపుకునేటప్పుడు ఒకే ఒక చిన్న చిట్కా ఏంటంటే ఇందులో ఏమీ ఉండలు అలాంటివి ఉండకుండా చూసుకోవాలి. నో లంప్స్ అన్నమాట బేసిక్గా. ఇప్పుడు మన బ్యాటర్ రెడీ. ఇప్పుడు ఇంతకు ముందు మనం కాలీఫ్లవర్ ముక్కలు చేసి పెట్టుకున్నాం కదా, బ్లాండ్ చేసి పెట్టుకున్నాం కదా, ఆ ముక్కలన్నింటినీ ఇందులో వేసుకుందాం. ఇప్పుడు ఈ కాలీఫ్లవర్ ఇది బాగా మిక్స్ చేసుకున్నాక ఈ నీళ్ళ ప్యాన్ పక్కకు తీసేసుకుని నేను ఆల్రెడీ ఒక ప్యాన్లో నూనె వేసి పెట్టాను. నూనె బాయిల్ చేసుకోవాలి. ఇప్పుడు నూనె బాగా బాయిల్ అయిపోయింది. ఈ బాయిల్ అయిన నూనెలో మనం ఇంతకుముందు బ్యాటర్లో వేసి పెట్టుకున్న కాలీఫ్లవర్ ముక్కలు వేసుకుని ఇలా నూనెలో వేసుకుని 1 గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించాలి. కాలీఫ్లవర్ ఇప్పుడు బాగా వేగిపోయాయి. స్టవ్ స్విచ్ ఆఫ్ చేసేసుకుని 1 ప్లేట్ టిష్యూ పేపర్లో ఈ వేగిన కాలీఫ్లవర్స్ అన్నీ వేసుకోవాలి. అంతే, కాలీఫ్లవర్ అయిపోయింది. ఇప్పుడు చింగ్స్ గోబీ మంచూరియన్ మసాలా, అదొక ప్యాకెట్ తీసుకుని అదొక బౌల్లో వేసుకోవాలి. ఈ బౌల్లో 1.5 కప్ వాటర్, 1 విస్కర్ స్పూన్తో కూడా చేసుకోవచ్చు కావాలంటే. ఇప్పుడు నీళ్ళల్లో ఇది బాగా కలిసిపోయింది. సో ఈ స్టెప్ కూడా అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ స్టెప్కి వెళ్దాం. 1 పెనంలో కొంచెం నూనె పోసుకొని మళ్ళీ 1 or 2 టేబుల్ స్పూన్స్ మన ఇష్టం. ఇప్పుడు ముక్కలు చేసుకున్న వెజిటబుల్స్ ఇప్పుడు ఇందులో వేసుకుని మళ్ళీ చైనీస్ ఐటమ్స్ అన్నిట్లోనూ ఒకటి ఏంటంటే ముక్కలు క్రంచీగా ఉంటాయి, అందుకని ఎక్కువసేపు మనం వేయించక్కర్లే, 2-3 నిమిషాలు వేస్తే సరిపోతుంది. ఇప్పుడు ఈ 2-3 నిమిషాల్లో వేయించిన ముక్కల్లో మనం ఇంతకుముందు తీసుకున్న కాలీఫ్లవర్ ఉంది కదా, ఆ ముక్కలన్నింటినీ వేస్తాము.
సో ఇప్పుడు బాగా ఇవి వేగిపోయాయి. ఈ వేగిపోయిన ముక్కల్లో మనం మిక్స్ చేసుకుని పెట్టుకున్న మంచూరియన్ మిక్స్ ఉంది కదా, అది ఇందులో పోయాలి. అడుగునైనా బాగా మిగిలిపోతే బాగా కలిపి వేయండి. చూసారా ఎన్ని కూరలు వెళ్ళిపోయాయి అందులోకి. మామూలుగా ఎవరికైనా థిక్ సాస్ కావాలంటే ఒక 4-5 నిమిషాలు పెట్టుకోవాలి. నాలాగా థిన్ సాస్ నచ్చేవాళ్ళు 2-3 నిమిషాలు పెట్టుకుంటే సరిపోతుంది. సో మన దేశీ చైనీస్ గోబీ మంచూరియన్ రెడీ. అదండి ఇప్పుడు లాస్ట్ స్టెప్కి వచ్చాము. స్ప్రింగ్ ఆనియన్ ముక్కలు తీసుకుని గార్నిష్ చేసుకోవడమే. మీ ఇంట్లో మీరు ట్రై చేసి మీకు నచ్చితే మా ఛానల్కి వెళ్ళి అది లైక్ చేయడం, షేర్ చేయడం అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీకు ఏమైనా ఫీడ్బ్యాక్ లేకపోతే అభిప్రాయాలు ఉంటే మాకు చెప్పండి, మేము డెఫినెట్లీ దాన్ని ఆన్సర్ చేస్తాము. I love desi Chinese.